బంగారం రేటుకు రెక్కలొచ్చాయి. తులం బంగారం ధర దాదాపుగా 10,000 పెరిగి 60,000 దరిదాపులకు చేరుకుంది. అయినా బంగారం సేల్స్ మాత్రం ఇంచు కూడా తగ్గటం లేదు. గోల్డ్ డిమాండ్ ఏకంగా 11 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. గత ఏడాదితో కంపేర్ చేస్తే బంగారం డిమాండ్ దాదాపుగా 18% పెరిగింది. 2022లో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ఏకంగా 1,136 టన్నుల బంగారాన్ని కొనడం వల్లే ఈ రేంజ్ లో గోల్డ్ రేటు పెరుగుతోందంటున్నారు మార్కెట్ నిపుణులు. నవంబర్ 10 ధనత్రయోదశి నాటికి బంగారం ధరలు ఇంకా పెరగచ్చని అంచనాలున్నాయి. దీంతో ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా బంగారం అమ్మకాలు జెట్ స్పీడ్ తో జరిగాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంత నగదును చెల్లిస్తే ధనత్రయోదశి నాటికి ధరలు పెరిగినా ఇప్పుడున్న రేటుకే గోల్డ్ ను కొనుక్కునే ఛాన్స్ ఇస్తామని కొన్ని గోల్డ్ షాపులు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ గా చెల్లించే అమౌంట్ ను ధనత్రయోదశి రోజు కొనే గోల్డ్ బిల్లు నుంచి మినహాయిస్తామని కస్టమర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి తులం బంగారం రేటు 80,000 తాకచ్చని అంచనాలు ఉండడంతో ఇప్పుడే బంగారం కొనేందుకు కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇందులో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కస్టమర్లే ఎక్కువ. తక్కువ ధర ఉన్నప్పుడు బంగారం కొనుక్కొని అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడుకోవడం చాలా కాలంగా అంతా ఆచరిస్తున్న స్ట్రాటజీ. అందుకే మార్కెట్లో బంగారానికి డిమాండ్ కంటిన్యూ అవుతోంది.